హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు హలో డాక్టర్లో మనం లంబా స్పాండిలైటిస్ ఇంకా స్కోలియోసిస్ గురించి తెలుసుకుందాం. అయితే దాని గురించి తెలియజేయడానికి కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ సాజీ డిసోజో గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి, బేసిక్గా లంబా స్పాండిలైటిస్ అంటే ఏంటి? అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏముందంటారు? వెన్ని పూసలకి ఎక్కడన్నా ఆ అలైన్మెంట్ అది వరుసగా ఒకటి తర్వాత ఒకటి ఉండాలి. సో మెడ మన తల సపోర్ట్ కింద నుంచి C1, C2, C3, C4, C5, C6, C7 మళ్ళీ T1, T2 థొరాసిక్ వర్టిబ్రా అది ఇట్లా 12 వరకు ఉంటుంది. తర్వాత ఏంటంటే లంబార్ వర్టిబ్రా 1, 2, 3, 4, 5, 6 వరకు ఉంటుంది. తర్వాత S1, S2 అట్లా కాకిక్స్ అట్లా సర్వైకల్ వర్టిబ్రా, దెన్ తర్వాత థొరాసిక్ వర్టిబ్రా, దెన్ లంబార్ వర్టిబ్రా, సేక్రల్ కాకిక్స్ ఎట్లా వర్టిబ్రాస్ అలా ఉండదు అనమాట వెన్నిపూసలు. సో అది మెడ దగ్గరన వెన్నిపూసల మధ్యలో గ్యాప్ తక్కువ అవడం కానీ ఎక్కువ అవడం కానీ జరిగితే అక్కడ స్పాండిలాసిస్ అంటది. అక్కడ వాపు వచ్చిన కండిషన్ వస్తే అది స్పాండిలైటిస్ అంటది. సో అది మెడ భాగం వస్తే దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ స్పాండిలాసిస్. మధ్య భాగంలో వస్తే థొరాసిక్ స్పాండిలాసిస్ అథవా డోర్సల్ స్పాండిలాసిస్ అని అంటది. లంబార్ ఏరియాలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అథవా లంబోసాకల్ స్పాండిలోసిస్ అని కూడా అనొచ్చు. అట్లా ఆ వచ్చిన ఏరియా బట్టి ఆ స్పాండిలోసిస్ పేరు మారుతూ వస్తుంది అనమాట. సో ఈరోజు మనం చర్చించిన అంశం ఏంటంటే నడుము ప్రాంతములు లంబార్ ఏరియాలో వచ్చిన స్పాండిలోసిస్, ఆ నడుము వెన్ని పోసే ముక్కులు కంప్రెస్ అవ్వడము, డిస్క్ బయటకు జారడము, అదేవిధంగా దానితో కలిసి స్కోలియోసిస్ అనే ఒక కండిషన్ కూడా వచ్చిన ఒక కేసు మనం మాట్లాడతాం. స్కోలియోసిస్ ఏంటంటే మన యాక్చువల్లీ మన వెన్ని పూసలకి కర్వేచర్ డిఫెక్ట్స్ ఉంటుంది. ఓకే, సో మన మెడ భాగం ఇట్లా ఎత్తుగా వచ్చి బాకీ స్పైన్ స్ట్రైట్గా పోయిందంటే దట్ ఈస్ కాల్డ్ కైఫోసిస్. అక్కడ మెడ ప్రాంతం పర్వాలేదు మంచిగానే ఉంటుంది, నడుము భాగం పెరం భాగం ఇట్లా మరీ టూ మచ్ ఇట్లా ఎత్తుగా రావడం అని ఉండే దట్ ఈస్ కాల్డ్ లార్డోసిస్. అదేవిధంగా మనం ఒక వ్యక్తి ఇట్లా నడిచిపోయింది అనుకోండి, వెనక నుంచి మనం ఆవిడది స్పైన్ చూసినప్పుడు అది స్ట్రైట్ ఉండాలి కదా, అది స్ట్రైట్ కాకుండా ఇట్లా ఎస్ లాగా ఇట్లా కర్వ్ లాగా ఉంటుందంటే దట్ ఈస్ కాల్డ్ స్కోలియోసిస్. కొన్ని పేషెంట్కి ఏమవుతుందంటే లంబార్ స్పాండిలోసిస్తో పాటు వెన్నిపోసి ఎముకలది షేప్ కూడా వంగిపోవడం జరుగుతుంది. సో అట్లా స్కోలియోసిస్ మళ్ళీ లంబార్ స్పాండిలోసిస్ ఆ డిస్క్ బయటకు జారిన ఆ కేసు గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఎందుకంటే కేసీసీ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్ ఉండాలి, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ ఉండాలి. అప్పుడు ఒక మంచి పని చేసింది నాకు, కరెక్ట్ చోట వచ్చిందని పేషెంట్స్కు ఆ ఒక ఇది వస్తుంది అనమాట. సో బేసిక్గా ఈ లంబార్ స్పాండిలైటిస్ అంటే అసలు దానికి రీజన్స్ ఎలా ఉంటాయి అంటారు? ఎక్కువ పని చేయడము, అలాగే కూర్చొని ఉండడం, ఇలాంటి రీజన్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటారు? అవును, ఎందుకంటే కరెక్ట్ మీరు చెప్పేది, ఎక్కువ కూర్చొని పని చేసిన వాళ్ళు సెడెంటరీగా ఒకటే పొజిషన్ కూర్చొని పని చేసిన వాళ్ళకి వస్తారు. మళ్ళీ కొందరు కూర్చున్న టైంలో ఏం చేస్తారంటే ఇక్కడ దాకా మెల్లగా పోయి సడన్గా డ్రాప్ చేస్తాడు చైర్లు సోఫాలో ఎట్లా అయితే కూడా, దానికి కంప్రెషన్ వెంటనే రావడం ఉంటుంది. మళ్ళీ జారి పడితే వస్తుంది, టూ వీలర్లు ఎక్కువ తిరిగితే, కార్లు మన ఇండియన్ రోడ్స్లో ఒక 5 కిలోమీటర్ ప్రయాణం చేస్తే కూడా సరిపోతుంది. ఎస్పెషల్లీ ఆటో రిక్షాలు కూర్చొని ప్రయాణం చేస్తుంటే అయిపోయింది అన్నట్టు. సో అది మన వెన్నిపోసల కంప్రెషన్ రావడం అనేది కారణం. ఇంకా స్పోర్ట్స్ ఇంజురీస్, పడుకొని టీవీ చూడడం, పడుకొని పుస్తకాలు చదవడం, మొబైల్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ చూసుకొని ఉండడం, మన ఆక్వర్డ్ పోస్టర్లో ఉండడం, కూర్చొని బస్సులు కానీ ఫ్లైట్లు కానీ కార్లు కానీ కూర్చొని వెళ్ళినప్పుడు కూర్చొని పడుకోవడం. సో ఇట్లాంటి మన ఆక్యుపేషనల్ హజార్డ్ ఒకటి, పోస్టరల్ డిఫరెన్సెస్ ఒకటి, అట్లా దీని దగ్గరికి ఎక్కువ శాతం ఇట్లా స్పాండిలోసిస్ అథవా స్పాండిలోస్. ఇంకా దానిలో స్పాండిలైటిస్ మాత్రం కాకుండా స్పాండిలోలిథసిస్ అనే కండిషన్ ఉంది. అంటే మన అలైన్మెంట్ ఇట్లా వచ్చిన వెర్టిబ్రాస్లో ఒకటి తర్వాత ఒకటి ఒక వరుసగా రావాలి, ఆ అలైన్మెంట్ నుంచి ఒకటి పక్కకి జారడం ఉంటుంది, అది ముందుకు కానీ వెనక్కి కానీ పక్కకి జారిపోయిన దానికి కాల్డ్ స్పాండిలోలిథసిస్. ఈ జారినప్పుడు అక్కడ పార్స్ డిఫెక్ట్ అని వచ్చేసి అక్కడ క్రాక్ లాగా వచ్చే దాని కండిషన్ ఇస్ కాల్డ్ స్పాండిలోలైసిస్. ఇంకా అక్కడ వేరొకటి ఏంటంటే యాంకులోసింగ్ స్పాండిలోసిస్ అనే కండిషన్ ఉంటుంది. అంటే HLA-B27 అనేది పాజిటివ్ వచ్చేసి రక్తంలో ఈ వెన్నిపోసే ఎముకలు మొత్తం ఒక కర్రలాగా మారుతుంది.
సో మీరు నన్ను ఇప్పుడు పిలిస్తే మామూలుగా నేను ఇలా పలికరించుకోవాలి, ఇది వస్తే నేను ఇట్లా రాబోటిక్ మూమెంట్ ఇలా తిరగడం అని ఉంటుంది. సో అట్లా ఒకటి వచ్చిన ఒకటి ఫ్లెక్సిబిలిటీ మిస్ అవుతుంది, అవును, అది మొత్తం కర్రలాగా మారడం. అది ఆ స్పైన్ మాత్రం కాదు, మళ్ళీ మేజర్ జాయింట్స్ కూడా అట్లా మారడం అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాంకిలోసింగ్ స్పాండిలోసిస్, అథవా స్పాండిలో ఆర్థోపతి అని అంటుంది. సో ఆ బెన్ని పోస్ట్లకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా మన డిస్క్కి పోతే ఆ డిస్క్ బల్జ్ ఉంటుంది, డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది, ప్రొట్రూషన్ ఉంది, హెర్నియేషన్ ఉంటుంది, మళ్ళీ స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ ఉంటుంది. ఈ డిస్క్కి ఒక సంజీ ఉంటుంది, ఆ సంజీ పగిలి తీకల శాఖ పగిలిపోయి కండెంట్ బయటకు వచ్చిన కండిషన్ ఉంటుంది. సో చాలా 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 సంగతులు, ఇవన్నీ పోసులకి ఒకటే ప్రాబ్లమే కాదు, రకరకాల ప్రాబ్లం రావడం ఉంటుంది. ఈరోజు మనం స్కాలియోసిస్, వెన్ని పోసం అంగిపోయినది ప్లస్ ఎన్ని పోసులు ఎముకలు గ్యాప్ తగ్గిపోయి డిస్క్ బయటకు జారి అట్లా వచ్చిన కేసు, మనము సర్జరీ ఏమీ లేకుండా మొత్తం నయం చేసిన ఒక కేసు మనం డిస్కస్ చేస్తాం. సో అంటే బేసిక్గా మనం ఇది రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి ప్రికాషన్స్ లాంటివి ఏమైనా తీసుకొచ్చంటారా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు చెప్పినట్టు వర్క్ బేస్డ్ అయితే సిస్టమ్ ముందు మనం అలాగే కూర్చొని చేయాల్సి ఉంటుంది, అది ఇంకా మనం నిల్చొని కానీ వేరేలాగా చేయడానికి కుదరదు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎవ్రీ 20 మినిట్స్ లేవాలి, కూర్చొని ఏదైనా పని చేసిన వాళ్ళు ఎవ్రీ 20 మినిట్స్ కొంచెం లేచి కొంచెం తిరిగి మళ్ళీ కూర్చోవాలి. తిరగడం కొంచెం ఫ్రీడమ్ దొరకలే వాళ్ళు కనీసం లేచి కూర్చోవాలి. ఎందుకంటే ఒకటే పొజిషన్లో ఎవరు కూర్చోకూడదు. అలాగే కంప్యూటర్ ముందు ఇలా పనిచేస్తూ ఉన్నవాళ్ళు మధ్యలో ఒక 5-10 మినిట్స్లకు తల అటు ఇటు తిప్పుతూ ఉండాలి, కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉండాలి. బికాస్ కంటిన్యూస్లీ మనం చేస్తూ ఉండే ఎన్ని ట్రీట్మెంట్ చేస్తే కూడా మళ్ళీ మళ్ళీ ఇది రావడం ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి బేసికల్లీ మీరు చెప్పినట్టు ఆ మధ్యలో ఉన్న అది అరిగిపోవడం జరుగుతుంటుంది, అంటే దానికి మళ్ళీ మనం స్పెషల్ ఫుడ్ ఏమైనా తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవచ్చా? ఇక్కడ దీనిలో ఉన్న లక్షణాలు బేసికలీ, ఇప్పుడు మన ఎట్లా పేషెంట్కి ఇది ఉంది అని ఎలా తెలుసు? సో అదేంటంటే నడుము పట్టేసి ఉండడం, ఫస్ట్ స్టార్టింగ్ అట్లా ఉంటుంది, మొత్తం స్టిఫ్గా ఉండడం, మళ్ళీ నడుము నుంచి కాలుకి ఆ నరాలు ఎక్కడ పోతుంది, కాలుకి మూత్ర మోషన్స్ పోయిన చోట్లన్నీ నరాలు సప్లై చేయడం ఉంటుంది అన్నమాట. సో అక్కడ మొత్తం లాగడం, గుంజడం, తిమిరి రావడం, మళ్ళీ ముద్దు మారిపోవడం, తర్వాత పడిపోవడం, ఇది ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోతే చివరికి ఏమవుతుందంటే కాళ్ళు స్పర్శ ఏం లేకుండా, ఏం సెన్సేషన్ లేకుండా మొత్తానికి మన కాళ్ళు పడిపోవడం జరుగుతుంది, సెక్షువల్ డిస్ఫంక్షన్ రావడం జరుగుతుంది, మూత్రం మోషన్స్ పోయేది కంట్రోల్ లేకుండా రావడం జరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్, యూనో, అది కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయలేదంటే ఇట్ ఇస్ అ స్లో పారాలిసిస్. మన మాక్సిమం కండిషన్ పారాలిసిస్ కి కూడా దారితీస్తుంది. తప్పకుండా ఇట్ ఇస్ అ స్లో పారాలిసిస్. అంటే పారాలిసిస్ మేజర్గా రెండు విధంగా రావచ్చు అని చెప్పొచ్చు. ఒకటి మన బ్రెయిన్లో క్లాట్ వచ్చి వెంటనే ఏదైనా పేలిపోయి ఆర్టరీస్ పేలిపోయి ఇమ్మీడియట్గా రావడం ఒకటి. ఈ ప్రెషర్ డిస్క్ ఇట్లా పొడిచి అట్లా అక్కడ నుంచి ఉన్న నర్వ్ ట్రాన్స్మిషన్లో ప్రాబ్లం వచ్చి మెల్లగా నర్వ్ కండక్టివిటీ తగ్గిపోయి మొత్తానికి పడిపోవడం అనేది ఉంటుంది. అది సబ్సిక్వెంట్లీ మనకి ఇప్పుడు డయాగ్నోసిస్ టూల్స్ ఉన్నాయి. డయాగ్నోసిస్ ఎట్లా అంటే డిజిటల్ ఎక్స్రేస్ ఉంటుంది, ఎంఆర్ఐస్ ఉంటుంది, సిటీ స్కాన్స్ ఉంటుంది. ఇవి అన్నీ అయినాక ఆ కంప్రెషన్ కాకుండా నర్వ్కి ఏమైనా ప్రాబ్లం ఉండదంటే దానికి ఎన్సిఎస్ నర్వ్ కండక్షన్ స్టడీ ఉంటుంది, ఈఎన్ఎంజీ అని ఒకటి ఉంది, ఎలక్ట్రాన్ న్యూరోమైలోగ్రామ్, ఆ నర్వ్కి మసిల్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా లేదా అన్ని గ్రాఫ్ జరుగుతుంది. సైన్స్ ఇస్ వెరీ మచ్ అడ్వాన్స్డ్. సో మనకి పేషెంట్ కండిషన్స్ కరెక్ట్గా ట్రీట్మెంట్కి ముందే మనం తెలుసుకోవాలి. సో ఐ హ్యావ్ అ ప్రోటోకాల్. మన హాస్పిటల్ ఎట్లా అంటే పేషెంట్ రాగానే ఫస్ట్ డయాగ్నోసిస్ కంపల్సరీ ఉండాలి, చేయాలి. అంటే డాక్టర్ నిర్ధారణ చేయడం కాకుండా ఒక సైంటిఫిక్ వ్యాలిడేటెడ్ టూల్ కూడా ఉండాలి, అది కరెక్టా కాదా అన్నది. తర్వాత ట్రీట్మెంట్ పోవాలి, ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ చేయాలి, అప్పుడే పేషెంట్కి జబ్బు తగ్గిందా లేదా అనేది డాక్టర్ చెప్పడం. డాక్టర్ చెప్పడము పేషెంట్ నాకు తగ్గిందిలే అని సిమ్టమాటిక్గా చెప్పడంతో కుదరదు. అది ఏదైనా నొప్పి మాత్రలు మిగతా కూడా పేషెంట్కి అన్ని తగ్గిపోయినట్టు భ్రమ వస్తుంది. కానీ అక్కడ మన సైంటిఫిక్గా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చూసి ఆ జబ్బు మొత్తం పోయిందని ప్రూవ్ చేసినప్పుడే మెడికల్ సైన్స్ విల్ బి ఎ వాలిడేటెడ్ సైన్స్. బేసిక్గా దీన్ని ఎలా నిర్ధారించవచ్చు అంటే టెస్టులు చేసి మాత్రమే దాన్ని కరెక్ట్గా ఈ ప్రాబ్లం ఉందని చెప్పొచ్చా, లేదంటే బేసిక్గా మనం ఆ పర్సన్ చూసి వాళ్ళ కూర్చున్న విధానం కానీ నడిచిన విధానం కానీ వాటిని చూసి కూడా మనం చెప్పొచ్చా వీళ్ళకి పలానా ప్రాబ్లం ఉంది అని? అది చూడడం ఒక్క సంగతి. అంటే మరి ఎక్స్పీరియన్స్ డాక్టర్ కూడా చూడడం అర్థం అవడం జరుగుతుంది. అది కాకుండా నాది ఒకటి ఏంటంటే మీ అందరిది ఆశీర్వాదాలనంటే ఇట్లా వేలు పట్టి చూసుకునే నాకు చెప్పడం కుదురుతుంది, ఏ వర్టిబ్రా ఎఫెక్ట్ ఉంటుంది, ఎక్కడ డిస్క్ బల్జ్ అయింది అనేది చెప్పడం కుదురుతుంది. ఐ రైట్ మై రిపోర్ట్ యాస్ గుడ్ యాస్ అన్ ఎంఆర్ఐ. సో అప్పుడు ఏంటంటే చాలామంది అమార్థం చేసుకుంటుంది, ఆయుర్వేదం అంటే ఏదో మసాజ్ చేయడము, స్పా లాంటిది, సుఖ చికిత్స, కొంచెం ఆయిల్ పెట్టి రుద్దడం తీయడం, అది కాదు. ఆయుర్వేద ఇస్ అ మెడికల్ సైన్స్. అది 5 సంవత్సరాలు పాత
అండ్ యు నో వెన్ యూ గో బ్యాక్ ఇట్ ఇస్ అరౌండ్ 3000 BC వీళ్ళు పుట్టి పెరిగిన శాస్త్రం. వెరీ ఎవ్రీ ఆథెంటిక్ ఇదిలో సైంటిఫిక్ వ్యాలిడేషన్తో తీసుకురావడం అనేది నేను చేయడం జరిగింది. మొట్టమొదటిసారిలో ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేద అనే కాన్సెప్ట్ భారతదేశంలో కాదు వరల్డ్కి తీసుకురావడం అనేది నేను తీసుకురావడం జరిగింది. సో అందుకే ఇక్కడ వచ్చిన ప్రతి పేషెంట్కి అది ఏ జబ్బు అయితే కూడా, ఇప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టుల, సైనసైటిస్, గైనకాలజికల్ ప్రాబ్లం కానీ, పీడియాట్రిక్ ప్రాబ్లం కానీ, డెర్మటాలజీ ప్రాబ్లం కానీ, అనే విఆర్ ద హాస్పిటల్ విచ్ హ్యాస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మన అలోపతిని చూస్తాం కదా, ఆర్థో, న్యూరో, గ్యాస్ట్రోఎంటరాలజీ, డెర్మటాలజీ, ఇట్లా డిపార్ట్మెంట్స్ చూస్తాం కదా, అట్లాంటి డిపార్ట్మెంటలైజేషన్ మొట్టమొదటిసారి ఆయుర్వేదంలో తీసుకురావడం కూడా నేను చేయడం జరిగింది. కేసీఎస్సీ హాస్పిటల్ స్పెషాలిటీ రిఫరెన్స్ బేస్డ్ అనమాట. సో ముందు తర్వాత మనం ఖచ్చితంగా దాన్ని నిర్ధారణ చేసుకుని డయాగ్నోస్ చేసి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి కూడా ఏ లెవెల్లో ఉందనేది మనం చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పేషెంట్ మొహమ్మద్ ఖుర్షీద్ అనే పేషెంట్ 16th December ఎక్స్రే తీయడం జరిగింది. లంబార్ స్పైన్ ఎక్స్రే తీసినప్పుడు లంబార్ లోడోసిస్ రెడ్యూస్డ్, అంటే అక్కడ ఆ కర్వేచర్ ప్రాబ్లం అయింది, ఎట్లా మంగిపోయి ఉంటుంది, అరుగుదల ఉంటుంది, డిస్క్ స్పేస్ L5-S1 మధ్యలో డిస్క్ స్పేస్ నారో అయిపోయింది. ఓకే, ఇట్ ఇస్ అ క్లియర్ కట్ కేస్ ఆఫ్ లంబార్ స్పాండిలోసిస్. ఇది 16th December. తర్వాత 21st December ఎన్ని రోజులైంది? 7 డేస్. ఆల్మోస్ట్ 7 డేస్. ఓకే, 1 వీక్ తర్వాత మళ్ళీ చేసినప్పుడు అలైన్మెంట్ నార్మల్, ఆ వంగిపోయిన స్కోలియోసిస్ అనేవి వెన్నీపోస్ వంగిపోయినది నార్మల్ అయింది. కానీ అక్కడ కూడా వెన్నీపోస్ ఆ కంప్రెషన్ ఉండేది, L5-S1 మధ్యలో కంప్రెషన్ ఉండేది, అది అలాగే ఉంటుంది, అది క్లియర్ అవ్వలేదు, బాకీ అన్నీ క్లియర్ అయింది. ఓకే, 21st December అదే పేషెంట్ది 30th December ఎవ్రీథింగ్ బికేమ్ నార్మల్. ఫస్ట్ ఆ ఎండిపోస వంగి ఉంటుంది, ఎముకలు కంప్రెస్ ఉంటుంది. ఫస్ట్ 7 డేస్ తర్వాత చూసినప్పుడు అది ఆ కర్వేచర్ స్ట్రైట్ అయింది, స్పైన్ స్ట్రైట్గా వచ్చింది, కానీ ఆ కంప్రెషన్ అలాగే నిలబడింది. ఇంకా 7 డేస్ తర్వాత చూసినప్పుడు ఆ వెర్టిబ్రా కూడా సెట్ అయిపోయింది. సో ఈ పీరియడ్ అంతా పేషెంట్ అడ్మిషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని పోవడం, ఆ పేషెంట్ అంటే రెస్ట్లు ఉండి తీసుకుంటే రిజల్ట్స్ విల్ బి మచ్ బెటర్. లేదు, దాని ముందు చెప్పినా కదా మన ఇండియన్ రోడ్స్లో కొంచెం తిరిగితేనే ఇంకా ఎక్కువ అవుతుందండి. సో తిరిగి ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి అలా చేసిన పేషెంట్కి అయితే టైం డ్యూరేషన్ కొంచెం ఎక్కువ పట్టవచ్చు, రెస్ట్లు ఉండి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది. మళ్ళీ చూడమ్మా, చిన్న జలుపు నుంచి క్యాన్సర్ దాకా తగ్గించే బాధ్యత మాత్రమే డాక్టర్ది. అది మళ్ళీ రావడం పోవడం లేదా తిరిగి రిలాప్స్ అవడం, ఇట్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేషెంట్స్. ఎందుకంటే నేను ముందే చెప్పడం, ఇది వంశపారంపర్యంగా వచ్చేది కాదు, ఇది మన వృత్తి వల్ల, మనం కూర్చున్న చేసే పనుల వల్ల, మన పోస్టర్స్ ప్రాబ్లం వల్ల అలాగే రావడం అనేది జరిగింది. సో మనం జాగ్రత్తగా ఉండి డాక్టర్ చెప్పిన ఇదన్నీ పాటించుకుని పోతే మళ్ళీ తిరిగి వచ్చేదే సమస్యనే లేదు. ఈ లంబార్ స్పాండిలైటిస్ ఏదైతే ఉందో దానికి కానీ స్కోలోసిస్ కానీ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుందంటారా? అవును, మన విఆర్ స్పెషలిస్ట్ ఫర్ దాట్. ఐ వాజ్ ద ఫస్ట్ డాక్టర్ టు ప్రూవ్ మెడికలీ, సైంటిఫికలీ వితౌట్ సర్జరీ స్పైనల్ డిసార్డర్స్ కెన్ బి క్లియర్డ్. అది అక్రాస్ ద వరల్డ్ అండ్ కేఎస్ఏసీ హాస్పిటల్. ఇప్పుడు మన ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలంగాణ నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం కాదు వచ్చేది, వీఆర్ గెటింగ్ పేషెంట్స్ అక్రాస్ ద వరల్డ్, నాట్ ఓన్లీ భారతదేశం, డిఫరెంట్ అక్రాస్ ద వరల్డ్ వీ గెట్ న్యూరో సర్జన్స్. ఈ నడుముది వెన్నిపోసులకి సర్జరీ చేసిన అమెరికన్ ఉన్న అది గొప్ప డాక్టర్స్ కూడా నా పేషెంట్స్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ రియలీ, నన్ను నేర్పించిన నా గురు గారందరూ వెన్నిపోసిన సమస్య వస్తే ఆ గురుగారి దగ్గర వచ్చిన డాక్టర్స్ని కూడా నా దగ్గర పంపించడం అనేది ఉంటుంది. సో అది యూనో ఐఎమ్ సో లక్కీ అండ్ సో ఆనర్ టు బి అ గుడ్ డిసైపుల్ ఆఫ్ ఆయుర్వేద. ఓకే, సో ఇప్పుడు మన కేసీఎస్సీ హాస్పిటల్ ఆయుర్వేదిక్ స్పెషాలిటీ ఏంది ఈ ట్రీట్మెంట్కి సంబంధించి, అంటే మనం బయట కంపేర్ చేసుకుంటే ఈ ట్రీట్మెంట్లో స్పెషల్ ఏముంటుంది? ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అమ్మా, ఏ జబ్బు వస్తే కూడా అదొక నొప్పి, ఒక బాధ, బాధని మళ్ళీ బాధతో తీయడం అనేది నా కాన్సెప్ట్ లేదు. అంటే నొప్పిని మళ్ళీ కత్తి పెట్టి అది కోసేసి తీసేసి అట్లా ఉండదు. సో సర్జరీ లేకుండా
సాధ్యమైన జబ్బులకి ఎందుకు సర్జరీ చేయాలి? ఇది నా సింపుల్ ఒక క్వశ్చన్. సో నేను 99% సర్జరీ లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ట్రై చేస్తాను. దెర్ ఆర్ సర్టన్ డిసీజెస్కి సర్జరీ అని లేకుండా కుదరదు. ఇట్ ఇస్ వీ హ్యావ్ టు డూ సర్జికల్ థింగ్. ఐ విల్ బీ అడ్వైజింగ్ ద పేషెంట్స్ టు గో టు ఎనీ గుడ్ న్యూరో సర్జన్ ఆర్ ఆర్థోపెడిక్ సర్జన్ టు గెట్ ఇట్ క్లియర్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ అమ్మా. నేను దేవుడు కాదు. సో ఐఎమ్ ఓన్లీ అ హ్యూమన్ బీయింగ్. సో దెర్ ఆర్ సో మెనీ కేసెస్ యునో. అండ్ ఇక్కడ అందరికి తెలుసు, నా హాస్పిటల్లో నాతో కలిసి ఉన్న వాళ్ళకి మోర్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఐ రెఫ్యూజ్ దాన్ అక్సెప్ట్. అంటే ఇది కుదరదమ్మా, ఎందుకంటే నమ్మకం పెట్టుకుని వచ్చినావు కదా మనం, ఓకే చలో ట్రీట్మెంట్ చేస్తాం అట్లా ఉండదు. కుదరదండి, కుదరదమ్మా. దానిలో ఐఆమ్ వెరీ గ్లాడ్ టు అక్సెప్ట్ దట్ ఐ కాన్ డూ ఇట్. అండ్ అది సర్జరీ అంటే సర్జికల్లమ్మా. అంటే అక్కడ ఒక కేసు వచ్చింది నా దగ్గర. వాళ్ళు చాలామంది ట్రీట్మెంట్ చేసి వాళ్ళది రిలేటివ్స్ చుట్టాలందరినీ ట్రీట్మెంట్ చేసి సక్సెస్ అయిన స్టోరీ పెట్టుకొని పాపం ఒకరు రావడం జరిగింది. అదేనంటే ఆ స్పైనల్ కార్డు ఇట్లా వచ్చిన దానిలో మధ్యలో ఒక బోన్ గ్రోత్ అయ్యి ఈ స్పైనల్ కార్డ్ని డివైడ్ చేస్తున్నాడు. ఓకే, ఈ ఒక్కటే వచ్చిన స్పైనల్ కార్డ్ని ఈ బోన్ వల్ల డివైడ్ చేసి అది రెండుగా మారిపోయి ఒక పేషెంట్ మెల్లగా ఇటు పడిపోవడం అనేది ఉండదు. పై పైకి నేను చేసి ఎట్లా కరెక్ట్ చేయడం కుదురుతుంది? ఇట్ కెనాట్ బి కరెక్టెడ్. అదే సర్జికలీ ఆ బోన్ అక్కడ రిమూవ్ చేసి అది ఇది చేస్తేనే క్లియర్ అవుతుంది. సో దట్ హ్యాస్ టు బి సర్జికలీ డన్. ఎవ్రీ మెడికల్ సిస్టమ్ షుడ్ కో ఎక్సిస్ట్. అందరు కలిసి అల్టిమేట్లీ చేయాల్సినది ఏంటి? పేషెంట్కి జబ్బు నయం చేసి పంపాలి. సో వీ హ్యావ్ ఎ కమిట్మెంట్, ఎ మారల్ కమిట్మెంట్ టు ద హెల్త్, టు మెయింటైనింగ్ ఎ హెల్త్ ఆఫ్ దిస్ సొసైటీ అనేది ఉంటుంది. సో ఒబ్వియస్లీ కొన్ని ఆయుర్వేదములు మంచిది, కొన్ని అలోపతిలు మంచిది. అండ్ ఆయుర్వేదము అలోపతి సింక్రనైజ్ చేసి ఉంటే యునో దట్ క్యాన్, నో సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్ క్యాన్ బ్రేక్ దట్ డెడ్లీ కాంబినేషన్. అంటే హెర్బల్ వైపుగా ఉంటుంది, టెక్నాలజీ వైపుగా ఉంటుంది, ఇవన్నీ కలిసి చేసుకుంటే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్ జనరేషన్ మెడికల్ సిస్టమ్. ఆయుర్వేదిక్ అన్నప్పుడు మనం స్పైసీ ఫుడ్ తినకూడదు, లేదంటే మనకు నచ్చినవి అన్ని అవాయిడ్ చేయాలి అనేది బేసిక్ గా అందరూ అనుకున్నమాట. సో మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు బేసిక్ గా ఇవే తినాలి, ఇవి తినకూడదు అన్న అలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా? అది ట్రీట్మెంట్కి కాదమ్మా. అది నేను చాలా సార్లు ఛానల్స్లో కానీ మీడియాలు కానీ ప్లస్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో చెప్పడం జరిగింది. ఏంటంటే పథ్యం ఎప్పుడు రోగంకి కాదు, ఆర్ సారీ పథ్యం ఎప్పుడు మనం తీసుకున్న చికిత్సా పద్ధతి బట్టి కాదు, పథ్యం ఎప్పుడు రోగంకే ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉన్న పేషెంట్కి ఎవరైనా కేజీ కేజీ టొమాటోలు తినమని అంటారా, పాలక్ తినమని అంటారా, క్యాబేజ్ తినమని అంటారా? లేదు, ఇదన్నీ అవాయిడ్ చేయమని చెప్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏం ట్రీట్మెంట్ వాట్ ఈస్ టేకింగ్, హోమియో తీసుకుంటే కానీ, ఆయుర్వేదం తీసుకుంటే కానీ, అలోపతి తీసుకుంటే కానీ, టొమాటో, పాలక్, క్యాబేజ్, కాలిఫ్లవర్ ఇది వాడకూడదు అంటది. ఎందుకంటే ఇది వాడితే ఇంకా కాల్షియం డెపోజిషన్ వచ్చేసి ఆ స్టోన్ ఎక్కువ ఫార్మేషన్ అయ్యి ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో అందుకే అది వాడకూడదు అంటది. అది ఎందుకు వాడకూడదు అంటే దట్ ఈస్ బికాస్ దట్ విల్ అగ్రివేట్ ద డిసీజ్. ఓకే, అట్లాగే మన సింపుల్ చెప్తాను, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక కేజీ షుగర్ తినమని ఎవరైనా తింటారా? మన స్వీట్ షాప్ పోయి రోజు స్వీట్ తినమని ఎవరైనా చెప్తారా? లేదు. ఎందుకు అది స్వీట్ ప్రొహిబిట్ చేయడం అంటే డయాబెటీ వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మొడాలిటీస్, అది మీరు ఆయుర్వేదం కానీ అలోపతి కానీ ఏది వాడితే కూడా స్వీట్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తారు. అదేవిధంగా మన ఆయుర్వేదం వాడింది కాబట్టి అది చేయకూడదు, తినకూడదు అట్లా ఉండదు. వెన్నిపూస ఎముకలు ప్రాబ్లం ఉండదు, అరుగుదల సంబంధించిన ప్రాబ్లం ఉండే వంకాయ తినకూడదు అంటది, గోంగూర అవాయిడ్ చేయమని అంటది. సో ఆయుర్వేదిక్ తీసుకోవడం వల్ల మనం ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది ఏం లేదు. అబ్సల్యూట్లీ నో, అది ఒక అబోహ. ఆయుర్వేదం వేసుకోండి, ఆ పథ్యం చూడాలి అట్లా. నా దగ్గర వచ్చిన పేషెంట్కి పథ్యమే లేదు కదా. అంటే ఏదన్నా ఫలానా జబ్బు ఉండే అది ఉండదు. ఇప్పుడు లివర్ చాలా ప్రాబ్లం ఉన్న ఒక పేషెంట్, లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్, కిడ్నీ డ్యామేజ్ ఉన్న పేషెంట్కి ఎవరు ఆయిల్ ఎక్కువ వాడమని చెప్పేది? యూ షుడ్ రెస్ట్రిక్ట్ ఆయిల్, యూ షుడ్ రెస్ట్రిక్ట్ హై కొలెస్ట్రాల్ స్టఫ్ అంటది. ఎందుకంటే దట్ ఈస్ అగైన్ గోయింగ్ టు హ్యాంపర్ ద యాక్టివిటీ ఆర్ రిజువినేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గన్. ఆ ట్రీట్మెంట్కి వ్యతిరేకంగా రావడం అనేది ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పేది ఒకటి ఉంది, ట్రీట్మెంట్ ఈస్ నథింగ్ బట్ అ టగ్ ఆఫ్ వార్. తాడాటం ఉంది కదా, టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ డాక్టర్ అండ్ ద డిసీజ్. డాక్టరు జబ్బు మధ్యలో ఉన్న తాడాట ఉంటుంది,
ట్రీట్మెంట్ అన్నది. సక్సెస్ డిపెండ్స్ వేర్ ద పేషెంట్ గోస్. పేషెంట్ డాక్టర్ వైపు వచ్చిందంటే ఇక్కడే గెలవడం, పేషెంట్ జబ్బు వైపు పోయిందంటే అక్కడే అదే గెలవడం, డాక్టర్ ఓడిపోవడం. సో ఐ సెన్సిటైజ్ మై పేషెంట్స్ టు టెల్ దట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ అ ప్రాబ్లం, ఇది ఏమేమి చేస్తే జబ్బు తొందరగా తగ్గుతుంది, ఏమేమి చేయకూడదు, అది చేస్తే జబ్బు ముదురుతుంది. సో ఆ ఎడ్యుకేషన్ పేషెంట్కి వచ్చింది అనుకోండి సగం జబ్బు తగ్గినట్టే, బికాస్ హీ విల్ బి హీ ఆర్ షీ హ్యాస్ అండర్గోన్ ద ట్రామా ఆఫ్ ద డిసీజ్. సో ఇంకా మళ్ళీ రాకుండా ఆ పేషెంట్ జాగ్రత్తగా చూసుకుంటారు. సో దట్ ఈస్ వై నాకు నా ఈ పేరు ఈ పొజిషన్ ఇచ్చేది సెన్సిబుల్ పేషెంట్స్. సో ఐ వాజ్ వన్ ఆఫ్ ది లక్కీయెస్ట్ డాక్టర్ టు హ్యావ్ 99.99% సక్సెస్ సెన్సిబుల్ పేషెంట్స్. సో దట్ ఈస్ వాట్ బ్లెస్సింగ్ ఫ్రమ్ అబోవ్. సో ట్రీట్మెంట్ అనేది మాత్రం మనం ఆయుర్వేదిక్ తీసుకున్నా అలోపతి తీసుకున్నా ఫుడ్ రిస్ట్రిక్షన్ అయితే దానికి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి లేదంటారు, అంతే అది డిసీజ్కి సంబంధించే ఉందంటారు. తప్పకుండా తప్పకుండా, దేనికైతే కూడా ఇప్పుడు సర్జరీ చేసే ముందు ఇనిమైజ్ చేసి మన నిల్ బై మౌత్ మౌత్ నుంచి ఏం తినకూడదు అంటే, ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ ఏ ప్రాబ్లమ్ అనసీస్ చెప్పాడు కానీ. సో అది ఎందుకు చెప్తున్నా అంటే దట్ ఫెసిలిటేట్స్ గుడ్ ట్రీట్మెంట్ ఆ గుడ్ సర్జరీ ఆ గుడ్ ప్రాసెస్, అందుకే. సో ఇట్ ఈస్ నాట్ పేషెంట్తో డాక్టర్కి కోపం ఉంది కాబట్టి కాదు, లేదా అది ఇది ఇదన్నీ చేసుకొని పేషెంట్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి కాదు. దట్ రియలీ హెల్ప్స్ ద డిసీజ్ టు బి క్యూర్డ్ మచ్ ఫాస్టర్. అదే. సో ఈ లంబార్ స్పాండిలైటిస్ అంటే కానీ స్కోలోసిస్ అనేది పిల్లల్లో ఎక్కువ వస్తుంది అంటారా? పిల్లలు కూడా వస్తుంది, ఎందుకంటే ఈరోజు పిల్లలు ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరితే వాళ్ళు పాకిస్తాన్ బార్డర్లు యుద్ధం చేయడానికి వెళుతున్నారా లేదా స్కూల్కి వెళుతున్నారా మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న బ్యాగ్ ఇది చూసుకుంటే పాప ఆ పిల్లల కన్నా బరువు ఉండదు చూసుకున్నాడు. దాదు పెట్టుకొని ఏదో ఒక్క సైడ్ పెట్టుకుంటే తప్పకుండా స్పైన్ అట్లా ఇది అవడం జరుగుతుంది. ఇట్లా స్ట్రైట్ పెట్టుకుంటే ఇది స్కోలియోస్ లాంటి బెంట్ రావడం అనేది ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలది బ్యాగ్ ఎప్పుడైనా తీసి చూస్తే ఎవరు జిమ్కి వెళ్ళాలనేది అవసరం లేదు. పిల్లలది బ్యాగ్ 2-3 సార్లు ఇట్లా మోసుకొని కింద పడితే చాలు, మన మసిల్స్ అవన్నీ డెవలప్ అయిపోతుంది. సో ఆ పిల్లల్ని ఇంతకనం ఎడ్యుకేషన్ షుడ్ నెవర్ బి ఎ బర్డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో ఎనీథింగ్. సో అది చిన్నపిల్లలు కూడా ఉంటుంది. సెకండ్, ముందు నా జనరేషన్ ఉన్న పిల్లలు ఏంటంటే బయట పోయి ఆడేది రకరకాల ఆటలు. ఈరోజు పిల్లలు అన్ని ఆటలు అన్ని ఐప్యాడ్లు కానీ స్మార్ట్ ఫోన్స్లు కానీ మమ్మీ ఫోన్స్లో గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడడం జరుగుతుంది. సో పిల్లలు కూడా బయటపడి ఇట్లా వంకొని ఇదే ఇది పిల్లల్ని దేనికి పిలిస్తే కూడా ఇక్కడే ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ వన్ రీజన్ ఫర్ స్పైనల్ డిసార్డర్స్ ఫర్ కిడ్స్. వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది, ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బర్డన్ ఎలాగో మనం తగ్గించలేం. అదే నా జనరేషన్లో ఏంటంటే నా మమ్మీ డాడీ అందరూ తల కొట్టుకున్నది, ఎలా ఒక్కసారి ఇంటికి వచ్చి పోరా బాబు, టైం ఇంత అయింది ఇంటికి రావే అని చెప్పుకొని తిట్టేవాడిని. ఈరోజు అరే ఇంటి నుంచి బయటకు రావు బాబు అని చెప్పుకొని అదే నా మిస్సెస్ పిల్లల్ని తిట్టుతున్నాడు, అరే ఒక్కసారి అయినా బయట పోయి ఆడరా బాబు అని చెప్పుకొని. సో that is the main reason for all these diseases to happen like that. Yeah, so right, thank you doctor. Lumbar spondylitis gurinchi inka scoliosis gurinchi chala chakkaga vivarincharu, thank you so much. My pleasure. Inka manaki ikkada KSAC idi hallmark laga treatment ki mundu treatment tarvata unna medical reports chupetadam jarutundi.